ఆరవ నియమం. అందరూ నీ సోదరులే అని తెలుసుకొని వారిని అలాగే ఆదరించుము. సోదరభావం ఆవశ్యకత. వ్యక్తిగతమైన చైతన్యంతో మాత్రమే మనలను మనం గుర్తించుకోవడం వల్ల మనందరికీ ఉన్న అసలు మూలం ఒకటే అనే సత్యాన్ని మనం విస్మరిస్తాం. పరస్పరం సోదరభావాన్ని గుర్తించవలసిన ఆవశ్యకతను గురించి దాజీ ఇచ్చిన సందేశం విందాం. ఈ చెట్లను చూసినప్పుడు వాటి శాఖలు, ఆకులు, పూలు, పండ్లు అన్నిటినీ చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే వాటన్నింటికీ పోషణ ప్రధానంగా వేర్ల నుండే అందుతుంది. అలానే మనందరికీ పోషణ ఆ సర్వాంతర్యామి నుండే అందుతుంది. ఈ చెట్లకు, కొమ్మలకు, పండ్లకు, పూలకు వ్యక్తిగత చైతన్యం కనుక ఉండి ఉంటే బహుశా అవి వాటివాటి వ్యక్తిగత అస్తిత్వం కోసం, అభివృద్ధి కోసం పోట్లాడుకుంటూ ఉండేవి. పండ్లు, పువ్వులు నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని గందరగోళం సృష్టించేవి. మన విషయంలో కూడా అదే జరుగుతోంది. అసలైన మూల విషయాన్ని మరచిపోయి బయటకు కనబడుతున్న కొమ్మలు ఒకదానితో ఒకటి విభిన్నంగా ఉన్నాయనుకుని పరస్పరం కొట్టుకుంటున్నట్లుగా ఉంది మన పరిస్థితి. నా మనసులోకి వస్తున్న మరో ఉదాహరణ ఏమంటే, సముద్రాలలో, నదులలో, చెరువులలో ఎగిసిపడే లెక్కలేనన్ని అలలు. ఆ అలలు తమవి వేరువేరు అస్తిత్వాలని భావిస్తే ఏమవుతుందో ఊహించండి. కాని ఆ అలల వెనుక నీరు లేకుంటే వాటికి అసలు అస్తిత్వమే లేదు. నీరు ఈ భూమి మీద అత్యంత ప్రధానమైన వనరు అని నేను భావిస్తున్నాను. అది ముఖ్యంగా మూడు రూపాలలో ఉంటుంది. మనం తాగే నీరు ముఖ్యమైనది, ఇంకొకటి ఐస్, మూడవది నీటి ఆవిరి. విశ్లేషించి చూస్తే హైడ్రోజన్, ఆక్సిజన్ అనే రెండు మూలకాలతో నీరు తయారవుతుంది. రెండు మూలకాలు కలిసి నీరు వివిధ రూపాలుగా వ్యక్తం అవగలిగినప్పుడు ఆ అనంతమైన దైవత్వం అనంత రూపాలలో వివిధ రకాలుగా వ్యక్తపరచుకోలేదా మరి? దీని సారాంశం ఏమిటంటే మనందరం ఒకే విధమైన వాళ్ళం. దెన్ వై నాట్ ఇన్ఫినిట్ డివినిటీ, ఇన్ఫినిటీ ఆఫ్ గాడ్ మేనిఫెస్టింగ్ ఇన్ టు ఇన్ఫినిటీ ఆఫ్ ఫార్మ్స్ అండ్ సో మెనీ థింగ్స్. బట్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆల్ సేమ్ ఇఫ్ యూ కెన్ అనలైజ్ దట్ అల్టిమేట్ ఎలిమెంట్ ఆఫ్ గాడ్. మనందరిలోనూ వ్యక్తమవుతున్నది ఆ పరమాత్మ స్వరూపమేనని తెలుసుకోవాలి.